దళిత బహుజన ఫ్రంట్ రెండవ మహాసభలు రెండు రోజుల పాటు సిద్దిపేట టీటీసీ భవన్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో నూతన రాష్ట్ర కమిటీలో మరోసారి దాసరి ఏగొండ స్వామి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు డీబీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి మేలం భాగ్యరావు గారికి, జాతీయ కార్యదర్శి పి శంకర్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు రౌతు రమేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. తన మీద నమ్మకంతో బాధ్యత అప్పగించినందుకు పదవికి ప్రజలకు న్యాయం చేకూరుస్తానని ఈ సందర్భంగా తెలిపారు.